హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో మనం సంఖ్యల మీద ప్రశ్నల్లో 12 ప్రాబ్లం చెప్పుకున్నాం. ఒకసారి 13వ ప్రాబ్లం చూడండి. రెండు వరుస సహజ సంఖ్యల యొక్క వర్గముల భేదం 45 అయినా అందులో గరిష్ట సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఎప్పుడైనా రెండు వరుస సహజ సంఖ్యల యొక్క వర్గముల భేదం ఇచ్చి అందులో గరిష్ట సంఖ్య కానీ కనిష్ట సంఖ్య కానీ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా షార్ట్కట్లో ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనల్ని గరిష్ట సంఖ్య కనుక్కోమన్నారు కాబట్టి గరిష్ట సంఖ్య. సో గరిష్ట సంఖ్య ఎలాగ అనుకుంటారంటే, సో ఎప్పుడైనా వర్గముల భేదానికి ఒకటి కలపాలి. ఇక్కడ వర్గముల భేదం ఎంత? 45. సో ఈ 45కి ఒకటిని కలపాలన్నమాట. సో ఈ 45కి ఒకటి కలిపి ఈ మొత్తాన్ని రెండు చేత భాగించాలి. సో రెండు చేత భాగించాలి. ఒకవేళ కనిష్ట సంఖ్య కనుక్కోవాలని చూసినప్పుడు ఇక్కడ -1 చేసి రెండు చేత భాగించాలన్నమాట. సో ఇప్పుడు మనం గరిష్ట సంఖ్య కనుక్కోమన్నాడు కాబట్టి 45 ఒకటి కలిపి రెండు చేత భాగించాలన్నమాట. సో 45 ఒకటి ఏమవుతుంది? 46/2. సో 2 1 2 2 4, 2 3 6. సో 23 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 14వ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల యొక్క మొత్తం 20 మరియు వాటి మధ్య గల భేదం 8 అయినా ఆ సంఖ్యల వర్గముల మధ్య భేదం ఎంత అని అడిగాడు. సో రెండు సంఖ్యలని నేను ఒక సంఖ్యని ఎక్స్ అనుకుంటా, ఇంకొక సంఖ్యని వై అనుకుంటా. సో ఇప్పుడు ఏమొచ్చింది? రెండు సంఖ్యల యొక్క మొత్తం 20 ఇచ్చిండు. సో మొత్తం అంటే కూడనమాట. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 20 అని ఇచ్చిండు. మరియు వాటి మధ్య గల భేదం ఎంత ఇచ్చిండు? 8 అని ఇచ్చిండు. సో వీటి మధ్య భేదం అట 8 అట. సో భేదం అంటే తీసివేయడం. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8. అలాగే అయినా ఆ సంఖ్యల వర్గముల మధ్య భేదం ఎంత అన్నాడు. సో ఈ సంఖ్యల యొక్క వర్గముల మధ్య భేదం ఎంత అని అడిగాడు. సో ఈ సంఖ్యకు వర్గం ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో భేదం అన్నాడు కాబట్టి మైనస్. ఈ సంఖ్యకు వర్గం ఏమవుతుంది? వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగింది అనమాట. సో మనకు ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనమాట. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఎక్స్ వై పెట్టా, అంతే. రెండు ఫార్ములాస్ సేమ్ అనమాట. సో ఎక్స్ ప్లస్ వై అంటే 20 ఇంటుకి ఇంటూ ఎక్స్ మైనస్ వై అంటే 8. సో మనం కనుక్కోవాల్సింది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనమాట. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 16. సో 160. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 160 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మొత్తం 15 మరియు వాటి వర్గముల మధ్య భేదం 75 అయినా ఆ సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడిగాడు. సో రెండు సంఖ్యలని నేను ఒక సంఖ్యని ఎక్స్ అనుకుంటా, ఇంకో సంఖ్యని వై అనుకుంటా. సో రెండు సంఖ్యల మొత్తం ఎంత? 15 అని ఇచ్చాను. సో మొత్తం అంటే కూడడం. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. సో మరియు వాటి వర్గముల మధ్య భేదం 75. సో దీని వర్గం ఎంత? ఎక్స్ స్క్వేర్. సో మధ్య భేదం అన్నాడు కాబట్టి మైనస్కి మైనస్. సో దీని వర్గం ఏమవుతుంది? వై స్క్వేర్. సో వాటి వర్గముల మధ్య భేదం ఎంత ఇచ్చిండు? 75 ఇచ్చిండు. సో మనల్ని ఏం కనుక్కున్నాడు? అయినా ఆ సంఖ్యల మధ్య భేదం ఎంత అన్నాడు. సో వీటి మధ్య భేదం ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై అంటూ. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో మనకు ఫార్ములా తెలుసు. ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనమాట. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత? 15. సో ఎక్స్ మైనస్ వై మనం కనుక్కోవాలి కాబట్టి ఎక్స్ మైనస్ వైకి ఎక్స్ మైనస్ వై. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 75 అనమాట. సో ఇప్పుడు ఏదైనా 15 ఒకట్ల 15 15 5 75. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత? 5. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ మన ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మధ్య గల భేదం 7 మరియు ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదం 175 అయినా ఆ సంఖ్యల మొత్తం ఎంత అని అడిగాడు. సో నేను రెండు సంఖ్యలు, ఒక సంఖ్యని ఎక్స్ అనుకుంటా, రెండో సంఖ్యని వై అనుకుంటా. సో రెండు సంఖ్యల మధ్య గల భేదం 7 అని ఇచ్చాను. సో వీటి మధ్య భేదం ఎంత? 7. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 7 అనమాట. మరియు ఆ సంఖ్యల వర్గాల మధ్య భేదం 175. సో దీని వర్గం ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్. సో మధ్య భేదం అన్నాడు కాబట్టి మైనస్. దీని వర్గం ఏమవుతుంది? వై స్క్వేర్.
సో వీటి మధ్య భేదం ఎంత ఇచ్చిండు, 175 ఇచ్చిండు. సో ఆయన ఆ సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు, సో ఈ సంఖ్యల యొక్క మొత్తం కనుక్కున్నాడు. సో ఈ సంఖ్యల మొత్తం ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో మనకు ఫార్ములా తెలుసు, సో ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ వై కనుక్కోవాలి, సో ఎక్స్ ప్లస్ వైకి ఎక్స్ ప్లస్ వై. సో ఎక్స్ మైనస్ వై అంటే 7, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమంటుంది, 175. సో 175, సో 7 1 7, 7 2 14, 3 మిగులుతుంది, 7 5 35. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, ఆన్సరు 25 మన ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 17వ క్వశ్చన్ చూడండి, 2 సంఖ్యల మొత్తం 15, వాటి మధ్య గల భేదం 7 అయినా అందులో గరిష్ట సంఖ్య ఎంత, కనిష్ట సంఖ్య ఎంత అని అడిగిన. సో ఎప్పుడైనా 2 సంఖ్యల మొత్తం ఇచ్చి వాటి భేదం ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ పనిచేస్తుంది అనమాట. సో వేరే ఏ టైంలో కూడా పనిచేయదనమాట. సో ఎప్పుడైనా 2 సంఖ్యల యొక్క మొత్తం ఇవ్వాలి, అలాగే వాటి మధ్య గల భేదం ఇచ్చి కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య కనుక్కోవాల్సినప్పుడే ఈ షార్ట్ కట్ పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు, గరిష్ట సంఖ్య కనుక్కోమన్నాడు. సో గరిష్ట సంఖ్య కనుక్కోమని అడిగిండు. సో ఇలా మొత్తం ఇచ్చి భేదం ఇచ్చినప్పుడు గరిష్ట సంఖ్యను ఎలాగ అనుకుంటారంటే, సో ఈ మొత్తాన్ని భేదాన్ని కూడాలన్నమాట. సో ఈ మొత్తం ఎంత, 15, సో భేదం ఎంత, 7. సో ఈ రెండింటిని కూడాలన్నమాట, కూడి 2 చేత భాగించాలన్నమాట. సో 15 7 ఎంత అవుతుంది, 22 అవుతుంది. సో బై 2కి బై 2, 2 1 2 11. సో 11 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది అన్నమాట. సో కనిష్ట సంఖ్య కనుక్కునేటప్పుడు ఏం చేయాలో చూడండి. సో కనిష్ట సంఖ్యను ఎలా కనుక్కుంటారో ఒకసారి చూడండి. సో గరిష్ట సంఖ్య కనుక్కోవాల్సినప్పుడు ఈ మొత్తాన్ని భేదాన్ని కూడాం కదా, సో ఇక్కడ తీసివేయాలన్నమాట. సో ఈ మొత్తంలో నుంచి భేదాన్ని తీసివేయాలన్నమాట. సో 15 నుంచి 7 తీసివేయాలన్నమాట, తీసేసి 2 చేతనే భాగించాలన్నమాట. సో 15 నుంచి 7 పోతే ఏమొస్తుంది, 8 వస్తుంది, బై 2కి బై 2, 2 1 2 4 8. సో 4 అనేది కనిష్ట సంఖ్య అవుతుందన్నమాట. సో ఇలా సింపుల్గా సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 18వ క్వశ్చన్ చూడండి, 2 సంఖ్యల మొత్తం 25 మరియు వాటి మధ్య గల భేదం 13 అయినా ఆ సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగాను. సో ఇప్పుడు చూడండి, దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒక విధం ఏంటంటే, సో 2 సంఖ్యల మొత్తం, సో ఒక సంఖ్యని ఎక్స్ అనుకుంటా, ఇంకో సంఖ్యని వై అనుకుంటా. సో మొత్తం అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. సో వాటి మధ్య గల భేదం 13 అని ఇచ్చాడు. సో వీటి మధ్య భేదం ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది అనమాట. సో అయినా ఆ సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, దీన్ని సాల్వ్ చేయాలంటారు. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఈ వైకి ఈ వై క్యాన్సల్. సో ఎక్స్ ఎక్స్ ఏమవుతుంది, 2x అవుతుంది. సో ఎక్స్ ఎక్స్ 2x అవుతుంది. సో 25 13 ఏమవుతుంది, 38 అవుతుంది అనమాట. సో 2 1 2 19 అనమాట. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 19 అనమాట. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 19ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 19 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 25 అనమాట. సో వై ఈజ్ ఈక్వల్ టు ఈ 19 పోతే 25 మైనస్ 19 అనమాట. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, సో వై ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 25, సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 19, వై ఈజ్ ఈక్వల్ టు 6. సో మనం నేను కనుక్కున్నాడు ఆ సంఖ్యల లబ్ధం కనుక్కున్నాడు. సో లబ్ధం అంటే ఇంటూ చేయడం అంట. సో ఎప్పుడైనా లబ్ధం అంటే ఇంటూ అనమాట. సో లబ్ధం అంటే ఎక్స్ ఇంటూ వై అనమాట. సో ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంత, 19, వై వాల్యూ 6 అనమాట. సో 19 6 ఎంత, 114 అనమాట. సో దీన్ని 2వ విధంగా ఎలా చేస్తారో ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఎప్పుడైనా 2 సంఖ్యల మొత్తం వాటి మధ్య భేదం ఇచ్చినప్పుడు గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యను ఎలా కనుక్కోవాలో చెప్పానమాట నేను ఆల్రెడీ. సో ఇప్పుడు గరిష్ట సంఖ్యను ఎలా కనుక్కుంటారు, సో ఈ రెండింటిని కూడి 2 చేత భాగించాలన్నమాట. సో 25 + 13 ఏమవుతుంది, 38 బై 2 అనమాట. 2 19 38. సో 19 అనేది గరిష్ట సంఖ్య అవుతుంది. సో కనిష్ట సంఖ్యను ఎలా కనుక్కుంటారు, దీంట్లో నుంచి దీన్ని తీసేసి 2 చేత భాగించాలన్నమాట. సో 25 13 పోతే ఎంత వస్తుంది, 12 వస్తుంది అనమాట. సో 12 వస్తుంది. సో 12 బై 2 అనమాట, 2 1 2 6. సో
ఆరు అనేది కనిష్ట సంఖ్య అవుతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఏం కానీ కూడా ఆ సంఖ్యలో లబ్ధం ఎంత అన్నాడు. ఒక సంఖ్య 19, ఇంకో సంఖ్య 6. సో వీటి లబ్ధం ఎంత అని అడిగాడు. సో లబ్ధం అంటే 19 × 6. సో 19 × 6 = 114 అనమాట. సో ఇది షార్ట్ కట్, ఇది మామూలుగా చేసే పద్ధతి అనమాట. సో మీరు ఈ రెండింటిలో ఏది కావాలంటే అది మీరు చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ 19వ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మొత్తం 17 మరియు వాటి వర్గాల మధ్య భేదం 85 అయినా ఆ సంఖ్యల లబ్ధం ఎంత అని అడిగాను. సో రెండు సంఖ్యలను నేను ఒక సంఖ్యని ఎక్స్ అనుకుంటా, ఇంకో సంఖ్యని వై అనుకుంటా. సో రెండు సంఖ్యల మొత్తం అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 17 అని ఇచ్చిండు. సో మరి వాటి వర్గాల మధ్య భేదం, సో వీటి వర్గాలు అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ మధ్య భేదం కాబట్టి మైనస్ వై స్క్వేర్కి వై స్క్వేర్ ఎంత ఇచ్చిండు, 85 ఇచ్చిండు. సో అయినా ఆ సంఖ్యల లబ్ధం ఎంత అన్నాడు. సో ఆ సంఖ్యలో ఇప్పుడు ఒక సంఖ్య ఎక్స్, ఇంకో సంఖ్య వై, వీటి లబ్ధం ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై. సో ఏం కనుక్కున్నాడు ఆ సంఖ్యల లబ్ధం ఎంత అన్నాడు. సో ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అంటే ఎంత ఇచ్చిండు, 17 ఇచ్చిండు. ఎక్స్ మైనస్ వై ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ మైనస్ వై, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఏమి ఇచ్చిండు, 85 ఇచ్చిండు. సో 85 ఇచ్చిందనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, సో 17 × 17 = 85. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 17, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. సో ఈ రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 17, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. సో ఈ వైకి ఈ వై క్యాన్సల్, ఎక్స్ ఎక్స్ ఏమవుతుంది 2x. సో 17 + 5 ఏమవుతుంది, 22 అవుతుంది అనమాట. సో 2 × 2 = 11. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 11. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 11ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 11 + y = 17 అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 11 అడిపోతే 17 - 11 అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో మనల్ని ఏం కనుక్కున్నాడు, ఎక్స్ ఇంటూ వై కనుక్కున్నాడు. సో ఇప్పుడు ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది, సో 11 × 6 ఏమవుతుంది, 66 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 20వ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మధ్య భేదం 4 మరియు వాటి లబ్ధం 21 అయినా ఆ సంఖ్యల వర్గంలో మొత్తం ఎంత అని అడిగిండు. సో రెండు సంఖ్యల మధ్య భేదం, సో ఒక సంఖ్యని ఎక్స్ అనుకుంటా, ఇంకో సంఖ్యని వై అనుకుంటా. సో మధ్య భేదం కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సో మరియు వాటి లబ్ధం, లబ్ధం అంటే ఎక్స్ ఇంటూ వై. సో ఎక్స్ ఇంటూ వై ఎంత ఇచ్చిండు, 21 ఇచ్చిండు. అయినా ఆ సంఖ్యల వర్గంలో మొత్తం ఎంత, సో వీటి వర్గంలో ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్. సో మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం తెలుసు. సో ఇక్కడ ఏ బదులు ఎక్స్ రాసుకోండి, బి బదులు వై రాసుకోండి. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ సూత్రం చూడండి. సో ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy అనమాట. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సూత్రం అనమాట. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రూపం అనమాట. సో ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ వై అంటే 4, సో హోల్ స్క్వేర్కి స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సో మైనస్ ఇక్కడ xy వాల్యూ ఎంత, 21. సో 2 × 21 అనమాట. సో 4² అంటే 16, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 2 × 21 ఏమవుతుంది, 42 అవుతుంది అనమాట. సో ఈ 42ని ఇటు పంపించండి. సో 16 + 42, ఇక్కడ -42 ఇంటి వస్తే +42 = ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 16 + 42 ఏమవుతుంది, 58 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 21వ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మొత్తం 12 మరియు వాటి లబ్ధం 35 అయినా ఆ సంఖ్యల వర్గంలో మొత్తం ఎంత అని. సో రెండు సంఖ్యలని ఒక సంఖ్యని ఎక్స్ అనుకుంటాం, ఇంకో సంఖ్యని వై అనుకుంటాం. సో రెండు సంఖ్యల మొత్తం 12 ఇచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 12. సో వాటి లబ్ధం ఎంత ఇచ్చింది, 35. లబ్ధం అంటే ఇంటూ చేయడం, ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 35 అయినా ఆ సంఖ్యల వర్గంలో మొత్తం ఎంత అని. సో వర్గములు అంటే ఎక్స్ స్క్వేర్ మొత్తం కాబట్టి ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు. సో మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం తెలుసు.
సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి. అలాగే ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ సూత్రం అనమాట. ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై అనమాట. సో మనకి ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చింది, 12. సో హోల్ స్క్వేర్కి హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి అలాగే రాయండి. టూ ఎక్స్ వై ఎంత ఇచ్చిండు, ఎక్స్ వై వాల్యూ 35, 2 × 35 అనమాట. సో 12 స్క్వేర్ అంటే 144, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సో 235 ఏమవుతుంది, 70 అవుతుంది అనమాట. సో ఈ ప్లస్ 70ని ఇటు పంపించండి, 144 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 144 లంగా 70 పోతే ఎంత వస్తుంది, 74 మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 22వ క్వశ్చన్ చూడండి, 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 అలాగే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. సో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 16 అనేది ఒక ఈక్వేషన్. సో ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2 అనేది రెండో ఈక్వేషన్. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, ఎక్స్ కనుక్కోమన్నాడు. సో ఈ రెండింటిని సాల్వ్ చేయండి. సో ఇక్కడ వైకి, ఇక్కడ ప్లస్ వైకి, ఇక్కడ మైనస్ వైకి క్యాన్సిల్ అవుతుంది. ఇది 2x, ఇది ప్లస్ ఎక్స్ ఏమవుతుంది, టోటల్గా 3x అవుతుంది. సో 16 2 ఏమవుతుంది, 18 అవుతుంది. సో 3 1 3 6 18. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అనేది మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 23వ క్వశ్చన్ చూడండి, 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 27 అలాగే 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 14 అయినా x ఈజ్ ఈక్వల్ టు ఎంత, y ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. సో ఇక్కడ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 27 అలాగే 4x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 14. సో ఈ ఎక్స్లలో కానీ వైలలో కానీ ఏది క్యాన్సిల్ కావట్లేదు. సో ఇలా క్యాన్సిల్ కానప్పుడు మీరు ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే విధంగా మీరు మార్చుకోవాలన్నమాట. సో మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలో చూడండి. ఈ మొత్తాన్ని 2తో ఇంటు చేయండి, ఈ మొత్తాన్ని 3తో ఇంటు చేయండి. సో దీన్ని 2తో ఇంటు చేయండి. సో 2తో ఇంటు చేయండి, దీన్ని 3తో ఇంటు చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 2 4x ప్లస్ 2 3 6y సో 2 20 54 అవుతుంది అన్నమాట. సో ఈ మొత్తాన్ని 3తో ఇంచండి, 3 4 12x మైనస్కి మైనస్ 3 2 6y సో 14 3 42. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 6y మైనస్ 6y అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇలా క్యాన్సిల్ అయ్యే విధంగా మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట. సో 4 ప్లస్ 12 ఏమవుతుంది, 16x అవుతుంది. 54 ప్లస్ 42 ఏమవుతుంది, 96 అవుతుంది. సో 16 1 16 16 6 96. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు వై వాల్యూ కావాలంటే ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సో 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 27. సో ఎక్స్ వాల్యూ ఎంత, 6. సో 2 × 6 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 27. సో 2 6 12 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 27. సో 3y ఈజ్ ఈక్వల్ టు ఈ 12 ఇటుపోతే 27 మైనస్ 12 అవుతుంది అనమాట. సో 3y ఈజ్ ఈక్వల్ టు 27 పోతే మనకి ఎంత వస్తుంది, సో 15 వస్తుంది అనమాట. సో 3 1 3 5 15. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, వై ఈజ్ ఈక్వల్ టు 5 అనేది మన ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో 24th క్వశ్చన్ చూడండి, 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 41 అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాను. సో ఇక్కడ చూడండి, 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 41, ఈ 5ని ఇటు పంపించండి. 5 అటు పంపిస్తే ఏమవుతుంది, 41 మైనస్ 5 అవుతుంది. సో 3x ఈజ్ ఈక్వల్ టు 41 లంగా 5 పోతే ఎంత వస్తుంది, 36 వస్తుంది అనమాట. సో 3 1 3 12 36. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 మీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 25వ క్వశ్చన్ చూడండి, 10 − 2y ఈజ్ ఈక్వల్ టు −40 అయినా వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. సో 10 − 2y ఈజ్ ఈక్వల్ టు −40 ఇచ్చిండు. సో ఇప్పుడు ఈ 2y ఇటు పంపించండి, −40 ఇటు పంపించండి. సో 10 ఈ −40 ఇటు వస్తే ప్లస్ 40, ఈ 2y −2y అడిపోతే ప్లస్.